రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రి కేఎస్ జవహర్ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఆనపర్తి నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు ముఖ్య నాయకులతో ఈ సందర్భంగా ఆయన సమావేశమయ్యారు. అనంతరం రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా జవహర్ కి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ముఖ్య నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కేఎస్ జవహర్ కి పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు అప్పగించడం శుభపరిణామమన్నారు. ఈ రోజు రాజమండ్రి పార్లమెంట్ బాధ్యతలు ఒక దళిత వర్గాల నాయకునికి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రామారావు రావడం జరిగింది. ఇక్కడ రాకముందే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఒక అవగాహన, దాంతోపాటుగా వేధింపులు కక్ష సాధింపులు అనే ఏ విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయనేది అనంతరం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితే. ఈరోజు ప్రత్యేకంగా గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు 89 కేసులు కార్యకర్తల మీద పెట్టాడంటే కరుణ లేనటువంటి ఆ వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతాడనే విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో కాపురంలో మైనింగ్ మాఫియా, అదేవిధంగా ఎవరు కూడా తమ అడ్డురాదనే ఒక పులివెందుల రాజకీయ రాజ్యాంగాన్ని ఈ యొక్క అనపరితలు అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏటికి బెదిరే పరిస్థితి లేదు, తాటాకు చప్పుళ్ళకి అసలు బెదిరే పరిస్థితి అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరికీ లేదు. ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాం, 100 తప్పులు అయిందాక ఉంటారా శిశుపాలులాగా, లేదా 89తోనే క్లోజ్ చేస్తారనేది ఒకసారి గౌరవ శాసనసభ్యుని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా పనిచేసే పరిస్థితుల్లో ఈ ప్రాంతం లేదు. ఇది ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతంగా ఈ అనపత్తి ఉంది, దీని నుంచి విముక్తి కలగాలి. ఇక్కడ కలగాల్సింది సాధారణంగా అనుకుంటా ఉంటాం, పులివెందుల 2 పులివెందుల 1 లేకపోతే ఇంకోటి ఇక్కడ 50,000 మంది పైగా రెడ్లు ఓటర్లు ఉన్నారండి. కానీ రెడ్లను ఎవరిని కించపరచడం మా ఉద్దేశం కాదు, వాళ్ళలో కూడా 199 మంది మంచివాళ్ళు ఉన్నారు. ఆ మంచివాళ్ళు కూడా ఏమవుతుందంటే ఒక తోడు చుక్క ఏ విధంగా పాడు చేస్తూ ఉందో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి వల్ల పాడవుతూ ఉంది. కులములోన ఒకడు గుణవంతుడు, నా కులము వెలయువాని గుణం చేద్దామని చెప్తూ ఉంటాం. అలాంటి ఎందుకంటే రెడ్డి రాజ్యాల దగ్గర నుంచి మనం చూస్తే, యోగి వేమన దగ్గర నుంచి చూస్తే ఒక సాహిత్యానికి అదేవిధంగా సామ్రాజ్యాలకి ఉన్నటువంటి విలువ లేకుండా కుసంస్కారంతో పనిచేస్తూ ఉన్నారు. దయచేసి రెడ్లెవరు కూడా అలాంటి కుసంస్కారులకి సహకరించవద్దు. ఎందుకంటే ఎప్పటికైనా సరే భస్మాసు రాస్తంలాగా మీ నెత్తి మీద కూడా ఈ ఎమ్మెల్యే చేయబడతాడు, ఆయనతో పాటు మిమ్మల్ని కూడా దయించి వేస్తాడు. మీరు ఇతర కులాల్లో కూడా గౌరవం పొందాలి, ఆ గౌరవం పొందాలంటే అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలని మనం చేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆకలింపు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో పోరాటం అనేది ఈ ప్రాంతం నుంచి మొదలు పెడతామని హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో అయినా సరే ప్రజలను గౌరవించడం, ప్రతిపక్షాలను గౌరవించడం చేయాలని మనవి చేస్తాం. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండేవారు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆయన వారసుడిగా ఆ బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం నా మీద కూడా ఉంది. అందుకోసమే ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు మనం అధికారం అనుభవించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను విస్మరించుకునే విషయం సరైన విధానం కాదు. కాబట్టి అందున ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం, ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని మాత్రమే నేను మీ అందరి సంక్షేమం కోసం, మీ అందరి వెల్ఫేర్ కోసం, మీ అందరి రక్షణ కోసం నిరంతరం మీకు అందుబాటులో ఉంటానని మరొకమారు స్పష్టం చేస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఒక గురుతరమైన బాధ్యత ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఇవాళ 40 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ ఇవాళ మనకి ఎన్టీ రామారావు గారు స్థాపించి ఆ స్ఫూర్తితో ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి కూడా ఉంది. 83లో ఎవరైతే పార్టీలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, మూలారెడ్డి గారు సారథ్యంలో ఇక్కడ చేరారో వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ కంటిన్యూ అవుతానే ఉన్నారు, తప్పించి ఎవరూ బయటికి పోయిన దాఖలాలు లేవు. ఒక 10% కొంతమంది అవకాశాల కోసం, అవకాశవాద రాజకీయాల కోసం కొంతమంది వెళ్ళి ఉండొచ్చు, కానీ
ఎక్కువ మంది కార్యకర్తలు ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు తెలుగుదేశం పార్టీతో సేవలు అవుతా ఉన్నారు. ఇది ఉభయ రాష్ట్రాల్లోనే కూడా ఒక రికార్డు. అనపర్తి నియోజకవర్గం అంటే గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండగానే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం జరిగింది. అటువంటి కార్యకర్తలు బలం ఉన్న నియోజకవర్గం ఇది. అందువల్ల కార్యకర్తల రక్షణ కోసం కానీ కార్యకర్తల సంక్షేమం కోసం కానీ నేను కూడా పనిచేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. మరి ఇవాళ మనకి రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులుగా చొరవ ఉన్న నాయకులు, ముఖ్యంగా ప్రతి విషయం పైన అవగాహనతో మాట్లాడే నాయకులు జవహర్ గారు కూడా మనకు రావడం జరిగింది. అందువల్ల వారి సంపూర్ణ సహాయ సహకారాలతో మనం మరలా రేపు మరి జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు లేదా 2024లో ఎన్నికలు రావచ్చు. మరి వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఎలాగా లోకల్ బాడీస్ జరిగే పరిస్థితి లేదు, 2021లో లోకల్ బాడీస్ జరిగే పరిస్థితి ఉంది. ఆ లోకల్ బాడీస్లో మొన్న ఏదైతే మనం దాదాపుగా 90% నామినేషన్స్ సక్సెస్ఫుల్గా ఫైల్ చేయగలిగాం. మరి కొన్ని విభిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారంగా 3 ఆర్డినెన్స్లు ఇచ్చారు కాబట్టి నామినేషన్లు చెల్లుబాటు కావు, మరలా ఫ్రెష్ నామినేషన్స్ టేకప్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని అంటూ ఉన్నారు. ఆ విధంగా జరిగిన మరి ఇవాళ మన కార్యకర్తల్లో మరింత స్ఫూర్తి పెరిగింది. గత మార్చి నాటికి ఈరోజుకి మనం వ్యత్యాసం చూసుకుంటే అందువల్ల అన్ని స్థానాలకి మనం పోటీ చేయడమే కాకుండా అన్ని స్థానాలని కైవసం చేసుకునే దిశగా కార్యకర్తలందరూ కృషి చేయమని మరొక మారు మీ అందరినీ కోరుకుంటూ ఇదే సహాయ సహకారాలు నిరంతరం అందించాలి. భవిష్యత్తులో మన అందరి ఆలోచన ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాత్రమే మనందరికీ జరగాల్సి ఉంది. ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇటు కక్షలు కార్పణ్యాలు అవే తప్పించి అభివృద్ధి సంక్షేమం పట్ల దృష్టి లేదు. గత 3 రోజులుగా నేను విజయవాడలో ఉండడం జరిగింది, అనేక మంది అధికారులను కలవడం జరిగింది. అధికారుల్లో తీవ్రమైన అసంతృప్తి, బ్యూరోక్రాట్స్ని చాలా మందిని కలిశాను నేను ఈ 3 రోజుల్లో. మన గోవింద్ గారు చెప్పినట్టుగా మొత్తం అధికార యంత్రాంగంలో పూర్తి అసంతృప్తి ఇవాళ తాండవిస్తూ ఉంది. ఇవాళ ఇంకొక 5-6 మాసాలు పోతే కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఇవాళ ప్రభుత్వం వస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సంపద సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, అమరావతిని రాజధానిగా చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంపద సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తే ఇవాళ మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అమరావతిని కుప్పకూల్చారు, మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ కుప్పకూల్చే విధంగా ఉంది. సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులపైన నేరుగా ఆరోపణలు చేసే దిశకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పోవాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇవాళ మరలా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అనుకూలంగా ఉన్నారనే ఒక ఆలోచనతో ఒక తప్పుడు ప్రచారం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి వయసు మీరింది, లోకేష్ గారి సమర్థత లేదు అని ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 70 సంవత్సరాలు మాత్రమే. ఇవాళ నరేంద్ర మోడీ గారి వయసు ఎంతో ఆలోచించండి, పక్కనున్న కర్ణాటక ముఖ్యమంత్రి వయసు ఆలోచించండి, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల వయసులు ఆలోచించండి. నిరంతరం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు కానీ వేరే సమస్యలు కానీ లేవు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని మన నాయకులందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లోకేష్ గారు సమర్థత ఉన్న నాయకుడు, ఆయనకి ఉన్న ఒకే ఒక్క చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఆయన మొత్తం ఇంగ్లీష్ మీడియంలో బ్రాటప్ రావడం వల్ల తెలుగు ఫ్లూయెన్సీ లేకపోవడం వల్ల దాన్ని తప్పుడుగా ప్రచారం చేయడం జరిగింది.
ఆయన మంత్రిగా ఉన్న కాలంలో ఆయనతో పనిచేసిన అధికారులు చెప్తా ఉంటారు ఆయన సమర్థత ఏమైందనేది. అదే విధంగా ఇవాడ జగన్మోహన్ రెడ్డి కనీసం రాసిన స్క్రిప్ట్ను కూడా ప్రశ్నలో చదవలేని వ్యక్తి. దాన్ని మనం కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి చోట కూడా వేరే వేరే మాట్లాడడం కన్నా మౌత్ టాక్ ద్వారా పబ్లిక్లోకి విషయాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకి తెలుగుదేశం పార్టీ నాయకత్వం బలంగా ఉంది. ఇవాళ జవహర్ గారు లాంటి నాయకులు ఇవాళ 25 పార్లమెంట్కి 25 మంది అధ్యక్షులు వచ్చారు. మనందరం సమిష్టిగా కృషి చేద్దాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాబోయే ఎన్నికల్లో మరలా చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రిగా చేయడమే ప్రధాన ఉద్దేశంగా మీ అంతా పనిచేయాలని ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై.